పేరుకి మేము రెడ్డి కానీ మాకు చదువుకోవడానికి డబ్బులు లేవు మా నాన్నకి అరెకరం భూమి పస్తులు ఉంటావు ఒక రోజు మా బంధువులు రెడ్లు ఉండొచ్చేవ కానీ మా దగ్గర చదివించిన ఎవరు మమ్మల్ని మా కార్పొరేషన్లు మాకు పనిచేయట్లేదు మీరు దీని మీద ఏం మాట్లాడతారు మీరు ఎంతసేపు ఎస్సీ ఎస్టీ బీసీల గురించే మాట్లాడతారు లేదంటే మీరు పుట్టిన కులం కాపు గురించి మాట్లాడతారు మా గురించి ఎందుకు మాట్లాడరు అంటే రిజర్వేషన్ అనేది అది రాజ్యాంగపరంగా ఇవ్వబడింది కొన్ని కులాలకు అది మనం మార్చే పరిస్థితుల్లో లేం కానీ మరి మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను ఈ మంత్రులు గాని ఈ ఎమ్మెల్యేలు గాని దోచుకోవడానికి ఇంత డబ్బు ఉంది ఒక ఎలక్షన్ ఖర్చు పెట్టడానికి 150 కోట్లు ఖర్చు పెట్టేంత డబ్బు ఉంది కానీ మీకు 1,50,000 15 లక్షలు ఇవ్వడానికి మీ స్కాలర్షిప్లకి డబ్బులు లేవు దీనికి మీకు మాట ఇస్తున్నా నేను అగ్రకులంలో ఉన్న పేదలకి పేద యువతకి నేను రాష్ట్ర బాధ్యత మీరు జనసేన కనుక అప్పగించగలిగితే యువత మీరు అండగా నిలబడగలిగితే కులాలకి మతాలకి అతీతంగా నేను మీకు అండగా ఉంటాను నాకు ఈ మధ్యన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు ఒక 1,000 కోట్లు ఆఫర్ చేశారంట ఎత్తుకుంటా ఉన్నా నా 1,000 కోట్లు ఎక్కడున్నాయా పవన్ కళ్యాణ్కి 1,000 కోట్లు ఏం కారణం 10,000 కోట్లు ఆఫర్ చేస్తుంది బాగుండేది కదా వింటానికి కూడా బాగుండేది నిజంగా 1,000 కోట్లు 10,000 కోట్లు తోటి మిమ్మల్ని డబ్బు పెట్టి కొనగలను నా మూర్ఖులు ఏం మాట్లాడతారు డబ్బులతో రాగలరా మీ గుండెల స్థానం సంపాదించగలనా భావంతో కదా నేను మీకు ఏకమవుతాను డబ్బులతో 1,000 కోట్లు ఇచ్చారు అంతకుముందు ప్యాకేజీలు తీసుకున్నారు నేను చెప్పు చూపించాను ప్యాకేజీని అదేదో ఫారెన్ విదేశీ బ్రాండ్ కాదు అదేదో విదేశీ బ్రాండ్ అనుకున్నా నేను వేసుకుని చెప్పులు కాదు తెనాల్లో ఉంటారు మా వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఆయన ఆయన చేతి స్వయంగా చేసిన చెప్పులు అవి చాలా గట్టి దెబ్బ కొడదు ఇంకోసారి పిచ్చి పిచ్చి బాగుళ్ళు వాడుతాయి మేము డబ్బులకి ఆశపడను నేను డబ్బులకి ఆశపడే వ్యక్తిని కాదు నేను అవసరమైతే డబ్బు సంపాదించి ఇచ్చేవాడిని తప్ప డబ్బులకి ఆశపడేవాడిని కాదు నాకు అలాంటి డబ్బు అవసరం లేదు నేను మీకు చెప్తున్నాను ఈ రోజున నేను ధైర్యంగా చెప్తున్నాను మీకు ఈ రోజున ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను 22 రోజులు నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు అంటే దాదాపు 45 కోట్లు తీసుకుంటాను 20 రోజుల్లో 5 రోజుల్లో పనిచేస్తే అంటే ప్రతి సినిమాకి అంత ఇచ్చేస్తాను నేను చెప్పను కానీ నా యావరేజ్ స్థాయి అది అది మీరిచ్చిన స్థాయి మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది డబ్బులు అవసరమేమున్నాయి నాకు డబ్బులు అవసరమేముంది నాకు నేను సంపాదించుకోలేను డబ్బులా నేను చూడని సుఖాలా అరే ఒంటి పుట భోంచేస్తాం కడుపు మంట కడుపు ఆకలి పెట్టుకుంటాను దేనికి నా కడుపు నిండిపోతే మీ బాధలు నేను అర్థం చేసుకోలేనని ఒంటి పుట తింటాను నేను అర్ధాకలితో ఉంటాను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని నేను కష్టాలు తెలిసిన వాడిని ఇంత సంపాదించగలిగే కెపాసిటీ ఉండి నేను ఎందుకున్నాను రాజకీయాల్లో కంటే 1964 నుంచి అందరూ ఒకటే చెప్తున్నారు పాలన మారాలి ఒక కులానికే ఉండకూడదు అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం ఉండాలని అందరూ మాట్లాడేవాళ్లే దూకు దూకు అనేవాడే కానీ దూకేవాడు ఒక్కడు లేడు నడిపించేవాడు ఒక్కడు లేడు నేను దూకేశా ధైర్యంతో మీరు నన్ను ఓడించేశారు అందరూ కానీ నాకు బాధ అనిపించట్లా మీ నమ్మకం నేను సంపాదించుకుంటాం మీరు గుండెల్లో ఇచ్చిన స్థానాన్ని నేను పదిలంగా దాచుకుంటాం మీకు అండగా నేను నిలబడతాం
ముఖ్యంగా